ప్రకాశం జిల్లా గెద్దలూరు నగర పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన కౌన్సిలర్లు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్డీఓ శేషిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించిన 17 మంది కౌన్సిలర్లు, టీడీపీ నుంచి విజయం సాధించిన 3 కౌన్సిలర్లను ఆర్డీఓ శేషిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. 20 వార్డులకు గాను 13 మంది మహిళలు కౌన్సిలర్ అభ్యర్థులు విజయం సాధించగా 7 పురుష కౌన్సిలర్లు గెలుపొందారు. గెద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు సమక్షంలో గెద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థిగా పాముల వెంకట సుబ్బయ్య ప్రమాణ స్వీకారం చేయగా, వైస్ చైర్మన్ గా రాచర్ల దామోదర రామకృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం 2, 3, 7 వార్డు అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి అభినందనలు తెలిపారు. పార్టీ ఆదేశాల ప్రకారం, మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల ఆదేశాల ప్రకారం, వారు పంపించినటువంటి బి ఫామ్ ఇది ప్రకారం మనం ఈరోజు అభ్యర్థుల్ని సపోర్ట్ చేసుకుంటా ఉన్నాం, వారు ప్రకటించుకుంటా ఉన్నాం వారి యొక్క ఆదేశాల మేరకు. అందులో భాగంగా ఈరోజు గిద్దలూరు నగర పంచాయతీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పాముల వెంకట సుబ్బయ్య గారి పేరు, వైస్ చైర్మన్ గా సోదరుడు ఆర్డి రామకృష్ణారావు గారి పేరు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు మనము ఇక్కడికి కౌన్సిల్ హాల్కి వెళ్లిన తర్వాత ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు మామూలు వెంకట సుబ్బయ్య గారిని ఒకళ్ళు ప్రపోజ్ చేయాలా, పూర్తి చేస్తారని అడిపోయిన తర్వాత మన ఇది లేకుండా ప్రపోజ్ చేస్తాం. దానికి ప్రపోజ్ చేస్తాం లేచి మరపరుస్తాం. అది అది ఏంటది తదుపరి బలపరిచిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది.